మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారం మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ స్కూల్, బాయ్స్ హై స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, శ్మశాన వాటిక, రాజీవ్ గృహకల్పాలోని వికలాంగుల కాలనీని పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో గ్రామాలను అభివృద్ది చేసినట్లుగానే మున్సిపాలిటీ పరిధిలో కూడా అభివృద్ది జరగాలని అధికారులను ఆదేశించారు. కాలనీలలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రత లేకపోతే పిచ్చి చెట్లు, పనికిమాలిన చెట్లన్నీ రోడ్ల మీద తీసేయించేది, తర్వాత చెత్త చెదారం లేకుండా పరిశుభ్రత చేసుకోవటం, హరితహారం చెట్లు కూడా చక్కగా సంరక్షించుకోవటం, పరిధిలో ఉన్న అన్ని స్కూళ్ళు, అంగన్వాడీ సెంటర్లు, హాస్పిటల్ కూడా బాగు చేసుకోవటం, కరెంటు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవి తీర్చుకోవటం, డ్రైనేజ్ కానీ వాటర్ సమస్యలు కానీ అటువంటివన్నీ కూడా మనం ఏదైతే 30 రోజుల గ్రామ ప్రణాళికలు చేసుకున్న పనులన్నీ కూడా అట్లనే నగరాల్లో కూడా మున్సిపాలిటీలు కూడా చేసుకొని ఈ సమస్యలు లేకుండా చేసుకోవాలి. మనకి మున్సిపాలిటీలో కూడా డబ్బులు అంత పెద్ద పదవు లేదు, మనకి అవి కూడా ఆ బడ్జెట్ను ఉపయోగించుకొని బాగు చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది.